జనరల్ హోమ్ పంపిస్తున్నాం ఇప్పుడు వీళ్ళ ఐదుగురు మీద ఈ సెక్షన్స్ ఆఫ్ లా పెడుతున్నాం 376D గ్యాంగ్ రేప్ 323 కాజింగ్ హర్ట్ అంటే ఆ దెబ్బలు ఉన్నాయి పాక్సో యాక్ట్ లో 5G రెడ్ విత్ సెక్షన్ 6 అగ్రవేటెడ్ పెనిట్రేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అదే కాకుండా 366 కిడ్నాపింగ్ ఫర్ ఇండ్యూసింగ్ బై ఇండ్యూసింగ్ అండ్ 366A కిడ్నాపింగ్ ఆఫ్ మైనర్ ప్లస్ యాక్ట్ ఐటీ యాక్ట్ 67 సర్క్యులేటింగ్ వాళ్ళు ఆ సర్క్యులేట్ చేసుకున్నారు ఆ వీడియో అది కూడా పెడుతున్నాం దీంట్లో పనిష్మెంట్ నాట్ లెస్ దెన్ 20 ఇయర్స్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ టిల్ డెత్ అంటే 14 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు కానీ దీంట్లో ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ టిల్ డెత్ అంటే చనిపోయే వరకు జైల్లోనే ఉండాలి లేకపోతే డెత్ పెనాల్టీ ఈ మూడున్నాయి ఈ ఐదుగురు కూడా దీంట్లో ఈ సెక్షన్స్ లో వస్తారు దీంట్లో మేము స్పెషల్ కోర్టు ఉంటుంది మేము మా ఎవిడెన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి మేము ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం ఇదే కాకుండా ఫైన్ రీజనబుల్ అమౌంట్ టు బి పేడ్ టు విక్టిమ్ టు మీట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ రీహాబిటేషన్ ఆఫ్ ద విక్టిమ్ అనే ఫైన్ కూడా కోర్టు విధించే అవకాశం ఉంటుంది ఈ ఆరవ సీసీఎల్ ఎవరైతే ఉన్నారో అతను ఈ రేప్ లో లేడు కానీ అతను మొలెస్టేషన్ కిస్సింగ్ వీడియోస్ లో ఉన్నాడు అతని పైన 354 ఐపీసీ 323 ఐపీసీ సెక్షన్ 9G రెడ్ విత్